ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం తేలికైన అద్భుతమైన ఒక దైవిక నెంబర్ గురించి తెలుసుకుందాం. ఆదివారం నాడు ఈ దైవిక నెంబర్ని మీ ఎడం చేతి పైన రాసుకోండి. మీ మనసులో ఏదైతే కోరుకుంటారో అది జరుగుతుంది. చాలా శక్తివంతమైన దైవిక నెంబర్ ఈ నెంబర్ని రాసుకొని మీరు ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్తే ఆ పని తప్పకుండా పూర్తయ్యే మార్గాలు తెలుస్తాయి. అలాగే విజయాన్ని మీరు సాధించగలుగుతారు. చాలామంది మిత్రులు ఎన్నో రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు, గురువుగారు మేము ఏం చేసినా పని అవ్వడం లేదు, కలిసి రావడం లేదు, ఎందుకో తెలియటం లేదు, ధనం ఖర్చు అయిపోతుంది కానీ మా పనులు ఆగిపోతున్నాయి, మేము ఎందుకు ఆగుతున్నాయో అని జాతక పరిశీలన చేయించుకున్నాం. చాలామంది చెప్పింది ఏంటంటే మీ జాతకంలో సూర్యగ్రహం బలంగా లేదు, దానివల్ల పూజ చేయించుకోండి, కెంపు పెట్టుకోండి, ఇలా చాలామంది చెప్పారు. కానీ మా దగ్గర అంత ధనం లేదు, మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, మాకు తేలికైన పరిహారం చెప్పండి అని చాలామంది అడిగారు. ఒకటి గుర్తుంచుకోండి, జాతక రీత్యా మన జాతకంలో సూర్యుడు బలంగా లేకపోతే మనం చేసే ప్రతి పనిలో చాలా కష్టపడితే కానీ విజయం రాదు. వృత్తి వ్యాపారాల్లో అంటే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుటుంబపరంగా కూడా, సమాజపరంగా గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు లాంటివి ఉండవు, అవమానాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనం అలాంటి సమయంలో సూర్య ఆరాధన చేయాలి, లేదా సూర్యనామాన్ని జపించాలి, లేదా తాంత్రిక ఉపాయాల ద్వారా సూర్యుడికి సంబంధించిన పదార్థాన్ని దానం చేయాలి. అలా కూడా మనం చేయలేనప్పుడు తేలికగా ఇంకా తేలికగా కావాల్సి వచ్చినప్పుడు ఇలాంటి నెంబర్ని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేయాలి. ఇది చేయటం వల్ల మీకు సూర్యుడు బలపడతాడు, సూర్యుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది, మీరు ఏ పని చేసినా దానిలో తిరిగనేది ఉండదు. ఈ నెంబర్ని ఆడవారైనా మగవారైనా రాసుకోవచ్చు, ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే చాలామందికి వీడియో పూర్తిగా చూడకపోవడం, పైపైన చూడడం, దాని గురించి మళ్ళీ అడగటం ఇలాంటి చేస్తూ ఉంటారు. పూర్తిగా చూడండి, అసలు ఎందుకు చేయాలో తెలిస్తే మనం ఫలితాన్ని కూడా ఈజీగా పొందగలుగుతాం. పైపైన చూడటం వల్ల చాలామందికి ఏంటంటే ఒక వెటకారంగా ఉంటుంది, ఏముందలే అన్న భావం. అలాంటి వారు చూడమాకండి, చేయమాకండి. కారణం ఏంటంటే ప్రాకృతికమైన శక్తి, మనలో ఉన్న శక్తి, ప్రేరణ కలిగినప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాం. బయట ఉన్నది మనమే, మనలో ఉన్నది మనమే. భగవంతుడు బయట ఉంటాడు, మనలోనూ ఉంటాడు. మనలో ఉన్న భగవంతుని మనం తెలుసుకోవాలి అంటే బయట ఉన్న శక్తిని మనం పట్టుకోవాలి, దానికి సింక్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఉపాయాలు కావచ్చు, జ్యోతిష ఉపాయాలు, తాంత్రిక ఉపాయాలు, యజ్ఞాలు, హోమాలు, క్రతువులు, పూజలు, నోములు, వ్రతాలు, ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఫలితం వస్తుందని ప్రయత్నం చేయాలి తప్ప మనం ఏదో లాభాపేక్ష అంటే ఇది చేయంగానే వచ్చేస్తుంది అని చేయకూడదు. మనలో ఉన్న శక్తిని ప్రేరేపిస్తుంది ప్రతిదీ కూడా. మనం ప్రకృతిలో ఉన్నామన్న విషయాన్ని మనం గుర్తించగలిగితే ప్రకృతి మనకు ఎప్పుడు సహాయం చేస్తుంది, అది గుర్తుంచుకోండి. ఇవి తేలిగ్గా ఉన్నాయి కదా, ఇంత తేలిగ్గా ఫలితాలు వస్తాయంటారు. తేలికగా ఏది ఉండదు, మనం చేస్తేనే ఫలితం వస్తుంది, చేయకుండా ఏది రాదు. కానీ మనం తేలిక అనుకుంటాం, మనం ఖర్చు పెట్టేదాన్నేమో కష్టం అనుకుంటున్నాము, మనం చేయవలసిన దాన్ని తేలిక అనుకుంటున్నాం. కాబట్టి ఏదైనా సరే చేస్తున్నప్పుడు నమ్మకం, విశ్వాసం, ఫలితం వస్తుందన్న భావంతో చేయండి. ఫలితం రావాలి అంటే ఖచ్చితంగా మనకి ఫలితం వస్తుందన్న భావావేశం ఉండాలి, అది గుర్తుంచుకోండి. ఇది ఎవరైనా చేయవచ్చు, జాతి మతము కులము ఇలాంటివి ఏమీ లేవు. ఎవరైనా నమ్మకం ఉన్నవారు, మన సనాతన ధర్మం మీద విశ్వాసం ఉన్నవారు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఇది ఆదివారం ఉదయం నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఈ నెంబర్ని ఎడం చేతి పైన రాసుకోవాలి, అది కూడా గ్రీన్ కలర్ పెన్ కావాలి. ఈ నెంబర్ని వరుసగా 21 రోజులు రాసుకోవాలి.
రెండోది రాసుకోవడం చేతి కాని వారు, అంటే మనకి చేతి మీద రాసుకోవాలి ఇబ్బందికరంగా ఉన్నవారైతే మీరు దీన్ని ఒక పేపర్ మీద రాసి మీ దిండు కింద కూడా పెట్టుకోవచ్చు. ఎలా చేయాలి నేను చూపిస్తాను, ఆ విధంగా ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది, వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దాంట్లో కూడా వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా, చాలామందికి నోటిఫికేషన్ రావడం లేదని చాలామంది అడుగుతూ ఉన్నారు, మీకు నేను ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. నా వీడియో ప్రతిదీ కూడా మీకు అన్ని రకాలుగా రాబోయే రోజుల్లో అందుబాటులో తీసుకొస్తాను, ప్రయత్నం చేస్తున్నాను. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు మరింత దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను. ప్రయత్నం అనేది చేయడం నా బాధ్యత. మీరు ఎవరైతే సమస్యలతో ఉన్నారో, ఎవరైతే చేయాలనుకుంటున్నారో, వారు ఆ పదార్థము సమయము మీకు వీలైతే ప్రయత్నం చేయండి, లేని పక్షంలో చేయమాకండి. ఎందుకంటే పదే పదే చెప్తుంటాను, మీ మనసుకు చేయాలనిపించకపోతే చేయవద్దు, అది నేను మీ అందరికి చెప్తూ ఉంటాను. అలాగే కొంతమందికి ఇవి నచ్చకపోవచ్చు, బోరుగాను సోదిగాను లేకపోతే రకరకాలు అనిపించవచ్చు, అలాంటి వారు పొరపాటు చేయమాకండి, చూడమాకండి. ఎందుకంటే జీవితంలో పొరపాటున అవకాశాలు మీకు రావు, ఎందుకంటే మన మనసే అన్నింటికి మూలం కాబట్టి, అది మీరు గుర్తుంచుకోండి. ఈ ఉపాయాన్ని మీరు చేస్తున్నప్పుడు ఈ నెంబర్ రాసుకున్న తర్వాత ఒక్క నిమిషం సేపు మనసు తలుచుకోవాలి. దీనికి గ్రీన్ కలర్ పెన్ మాత్రమే వాడాలి. నెంబర్ వచ్చేసి 156, 156. ఇది 21 రోజులు రాసుకోవాలి. ఎడమ అరిచేతులు రాసుకోకూడదు, చేతి మీద రాసుకోవాలి. ఎక్కడైనా చేతి మీద రాసుకోవాలి. మీరు ఇది చేస్తూ వేరే ఉపాయాలు కూడా చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అంటే అంతకుముందు ఉపాయాలు చాలా చెప్పాను కదా, అవి కూడా చేసుకోవచ్చు, దీనికి ఎటువంటి నియమ నిబంధన లేదు. దీన్ని మీరు 21 రోజులు కంపల్సరిగా వరుసగా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు చేతి మీద రాసుకోవడం అవకాశం లేకపోతే మీరు ఏం చేస్తారంటే, రాత్రి పడుకునే ముందు ఒక వైట్ పేపర్ తీసుకోండి, చిన్న పేపర్ ముక్క తీసుకోండి, దాని మీద ఈ నెంబర్ రాసుకోండి. రాసి మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి, అది కూడా గ్రీన్ కలర్ పెన్తో రాయాలి. రాసిన తర్వాత ఒక్క నిమిషం సేపు మనసులో తలుచుకోండి, తర్వాత పేపర్ని మీ దిండు కింద పెట్టుకోండి. ఉదయం నిద్రలేచిన తర్వాత పేపర్ని ఎక్కడైనా పక్కన పెట్టుకోండి, మళ్ళీ రాత్రి పడుకునే ముందు తల కింద పెట్టుకోండి. ఇలా వరుసగా 21 రోజులు చేయండి. మీరు ఒకవేళ ఈ పేపర్ కానీ నలిగిపోయినా చిరిగిపోయినా మీరు ఏం చేస్తారంటే కొత్త పేపర్ మీద రాసుకోండి. అది కూడా మరి ఎప్పుడు రాసుకోవాలి, ఆదివారం నాడే రాసుకోవాలి. ఇది రాస్తున్నప్పుడు మొదలుపెట్టేది మాత్రం ఆదివారం నాడు మొదలుపెట్టండి, కంటిన్యూ చేయవచ్చు. మళ్ళీ మీకు డ్యామేజ్ అయిపోయింది పేపరు, చిరిగిపోయింది, మళ్ళీ ఆదివారం నాడు రాసుకోండి. అంతేగాని మిగతా రోజుల్లో రాయవద్దు. ఈ దీనికి ఉన్న ఒకే ఒక్క నియమం అది. కొత్త పేపర్ని తయారు చేసుకొని మీరు మీ పని పూర్తి అయిపోయింది, మీరు అనుకున్న కోరిక నెరవేరింది, ఇంకొక కోరిక చేయాలనుకుంటున్నారు, మనసులో ఇంకొక కోరిక ఉంది, దానికోసం చేసుకోవచ్చు. చాలా తేలికైంది, విశేషమైన శక్తి కలిగింది. ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.